అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ శైలజ. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే లేచి ఇప్పుడే చీపురు తీసుకుని ఇదంతా ఊడ్చేసి వాటర్ చల్లి ముగ్గైతే వేద్దామని చూసేసరికి నాకు తొండ కనబడిందండి. అది వెళ్ళాక చీపురు అయితే తీసుకొని అంతా నీట్గా ఊడ్చి చల్లి ముగ్గైతే వేసానండి. వెదర్ అయితే కూల్గా ఉంది. పిల్లల్ని రేపటి నుంచి అయితే స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను. కొన్ని బ్యాగు షూజ్ అవన్నీ స్కూల్ యూనిఫామ్ మళ్ళీ ఒకసారి పిండి కంఫర్ట్ వేద్దామని అయితే వర్క్ స్టార్ట్ అయితే పెట్టేశాను. ఇంకా లేవలేదు. ఫస్ట్ అయితే ఇదంతా ఊడ్చి చల్లి ముగ్గేసి ఇంటి ముందు వర్క్ కంప్లీట్ చేసుకుంటే సగం పైన అయిపోయినట్టు ఉంటుంది, నాకు ఎందుకో తెలీదు. అప్పుడు బ్రష్ చేసి టీ తాగి మిగతా పని అయితే స్టార్ట్ పెడతాను. టిఫిన్లు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఈరోజు మిషన్ ఎక్కేది ఉంది. మిషన్ కూడా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా కుట్లు పెట్టాలి. నైన్ అయితే ముగ్గు పెట్టేశాను. ఇక పూజ చేసుకోవడమే, స్నానం చేసి. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి అందరు, బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు ఏం కర్రీ చేద్దామని పిల్లలకైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఏం చేశానంటే నేను అయితే ఇడ్లీ రవ్వ ఇడ్లీ దాంతో దోశలు అయితే వేసి ఇచ్చానండి. అందులో కొంచెం బియ్యం పిండి అండ్ జొన్న పిండి కొంచెం బియ్యం పిండి కలిపి దోశలు అయితే వాళ్ళకి వేసి ఇచ్చేసాను, తినేశారు. ఇప్పుడైతే కందిపప్పు అండ్ టమాటో ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూపిస్తాను రండి. ఇది ఇందులో కందిపప్పు వేసానండి. కందిపప్పు చాలా బాగా ఉడికిన తర్వాత అందులోకి మనము టమాటాస్ ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇందులో మీరు ఈ విధంగా ఎప్పుడన్నా ట్రై చేశారా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఇలా చేస్తే తొందరగా కర్రీ అయితే అయిపోతుందండి, చాలాసేపు అయితే పట్టదు. ఫస్ట్ అయితే మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకొని ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తే తొందరగా కర్రీ అయిపోతుంది, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడైనా ఇలా టమాటా పప్పు ఇలా చేశారా? చేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలు ఎప్పటి నుంచి పంపిస్తున్నారండి మీరు స్కూల్కి, చెప్పండి. అది కూడా కొంచెం ఈ ఎండలైతే ఇంకా స్కూల్ స్టార్ట్, ఒక వర్షం పడితే పిల్లలు పంపిద్దామని చూశాను, కానీ వర్షం అస్సలు పడట్లేదు. కరివేపాకు అయితే వేసేసాను. కొంచెం వెదర్ కూల్గా ఉంటే పిల్లలకు కూడా క్లాస్ రూమ్లో ఉడికిపోతారేమో అని భయంతో నేనైతే ఇన్ని రోజులు ఆపానండి. టమాటాలు అవి కొంచెం మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటాలు కూడా మగ్గిపోవాలి. ఇలా వేడివేడి అన్నంలో ఇది కొంచెం టమాటా పప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఇది కూడా ట్రై చేయండి ఒక్కసారి. ఈ ఎండాకాలంలానే ఉంది, ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ కాలేదు. వర్షాలు ఎప్పుడు వస్తాయో ఏంటో అని ఒక్కొక్కరైతే చాలామంది ఎదురు చూస్తున్నారు రైతులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. వేసేసి ఒక్కసారి కలిపెట్టుకోండి. మిర్చి ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు కానీ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం మిర్చిలో చేదు ఉంటే అది పోతుందండి. అందుకని నేనైతే ఎప్పుడు ప్రతిసారి సాల్ట్ వేసుకుంటూ ఉంటాను. అలా మగ్గిపోయింది కదా చూడండి, మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుకి ఉన్న టమాటాకి సరిపోయే కారం అయితే వేసుకోండి. అందుకే నేను ఎక్కువగా వేస్తున్నాను చూడండి. ఉప్పు కూడా మొత్తం కర్రీ మొత్తానికి సరిపోయే విధంగా ఉప్పు కూడా వేసుకోండి. కొన్ని టమాటాలకు ఇంత కారం వేస్తుంది అనుకోకండి. అందులో పప్పు కూడా యాడ్ చేశాను, ఆల్రెడీ ఉడికిపోయింది పక్కకు పెట్టేశాను. ఎలా ఉన్నాయి ఏంటి మా విలేజ్ బ్లాగ్స్ కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఇంతవరకు చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే వారందరికీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. పప్పు అయితే ఉడికిపోయిన పప్పు అందులో వేసుకొని ఒక్కసారి కలయబెట్టుకోండి. మంచిగా కూర అంతా కలబెట్టుకొని లాస్ట్లో మీ ఇష్టం ఉంటేనే ధనియాల పొడి వేసుకోండి, లేకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా చపాతీలకైనా రైస్లోకైనా దోశలకైనా చాలా బాగుంటుంది.
మా పెద్ద బాబాయ్ అయితే హాస్టల్ కి వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నాడు ఇంకా హాస్టల్ పిల్లలు అయితే కాల్ చేస్తూ ఉన్నారు రేపు వెళ్ళాలి ఎల్లుండి వెళ్ళాలి అనుకుంటున్నాం ఇంకా సామాను తీసుకురాలేదు వెళ్ళాలి వెళ్తామండి నేను కూడా కొంచెం ఎందుకో ఈసారి పంపించడానికి ఇంట్రెస్ట్ లేదు ఒక 1 వీక్ తర్వాత వెళ్దు తీనాని హాస్టల్ కదా అందరూ రారు అప్పుడే అనేతే కొంచెం లేట్ చేస్తూ ఉన్నాను చోటునైతే పంపిస్తానండి ఎల్లుండి నుంచి అయితే పంపిస్తాను ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను పచ్చిపులుసు కూడా చేశాను చారు అంటాము పచ్చిపులుసు అంటాము మీ మా తెలంగాణ సైడ్ అయితే ఇలానే అంటాము మీ రాయలసీమ అండ్ ఆంధ్ర సైడ్ ఎలా అంటారో తెలీదు మా పెద్ద బాబు అయితే మమ్మీ ఐస్ క్రీమ్ చేయవా మమ్మీ ఐస్ క్రీమ్ చేయవా అని అంటే వాడు చాకోస్ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది 2 ప్యాకెట్స్ అండి చాకోస్ కాదండి హ్యాపీ అంట హ్యాపీ బిస్కెట్స్ తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉన్నాడు నేను చేస్తాను అంటే వాడే చేస్తూ ఉన్నాడు చెయ్యిరా వాళ్ళకి ఇష్టమైన పనులను వాళ్ళని చేయనివ్వాలండి ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కలుగా అయితే మా పెద్ద బాబు చేస్తూ ఉన్నాడు వాడికి ఐస్ క్రీమ్ కావాలంటే మొన్న వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడని చెప్పాను కదా ఆ ఐస్ క్రీమ్ డబ్బాలు మిగిలిపోయాయి అందులో వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మా పెద్ద బాబుకి అయితే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అండి కానీ నేను ఎక్కువగా అవాయిడ్ చేస్తాను ఎందుకంటే వానికి ట్రాన్సిల్స్ ఉన్నాయి అందుకే మేము ఎక్కువగా తీసుకోను అని చెప్పాను కదా కానీ మమ్మీ చేయవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను కానీ చాలా బాగా సక్సెస్ అయితే అవుతూ ఉంటాయి ఐస్ క్రీమ్లైనా ఇలాంటి చిన్న చిన్న జ్యూసెస్ అయినా వాటర్ మిలాన్ జ్యూస్ అని మ్యాంగో జ్యూస్ అని చాలా బాగా చేస్తాను పిల్లలైతే తీసుకుంటారు నేనైతే ఇప్పుడు పాలు తీసుకున్నానండి పాలు 1 కప్ పాలు తీసుకొని అందులో అయితే కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు బిస్కెట్స్ మిక్సీ పౌడర్ కూడా చేసుకోవచ్చు నేనైతే పౌడర్ చేయకుండా స్టవ్ మీద పెట్టి ఇలా అయితే షుగర్ వేసిన పాలు అయితే పోస్తూ ఉన్నాను పోసిన తర్వాత అవి మెత్తగా ఇలా చూడండి అలా జిగుట జిగుటగా అవుతూ ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అండి ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ గ్లాస్ ఐస్ క్రీమ్ బౌల్ ఉంటాయి అందులో అయినా పెట్టుకోవచ్చు మన ఇంట్లో గ్లాస్లో అయినా పెట్టి ఒక పుల్ల వేయచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా కాసేపు ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇగో చెప్పాను కదా మొన్న మా హస్బెండ్ ఇందులో ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు పిల్లల కోసం అని అవి అయితే 2 కప్స్ ఉండేయండి అందరు 2 కప్స్లో అయితే నేను పెట్టేశాను పిల్లలకు చెరొకటి కొంచెం మిగిలితే మాత్రం నేను గ్లాస్లో పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే లేవు ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాను ఎప్పుడైతే ఫెయిల్ కాలేదు ఎలా ఉన్నా నేనైతే తీసుకుంటానండి చాలా బాగుంటుంది నచ్చుతాయి నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను మిషన్ కుడుతుంటే మా అబ్బాయి చెయ్యి మమ్మీ చెయ్యి అంటే వాడు కాసేపు నేను కాసేపు ఇలా ప్రయోగాలు అయితే చేసేసాము చెప్పాను కదా ఈరోజు బ్యాగ్స్ షూస్ అన్నీ నీట్గా అయితే పిండేశాను బ్యాగ్ అంతా ఇప్పుడు అంత పెనుమరకలు మా చిన్నోడదైతే ఘోరంగా ఉండే అవన్నీ పిండేసి పైన ఆరేద్దాంలే అని పైనకైతే ఆరేసి వచ్చేసాను మళ్ళీ స్కూళ్ళు ఓపెన్ అవుతుందనగా ఇలాంటివన్నీ మనం చేసుకోవాలి ముందుగానే అప్పుడు వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఏవేవి కొనాలి ఏవేవి కొనొద్దు అనేది ఆలోచన కూడా మనకు ఉంటుంది నేనైతే పిల్లల షార్ట్స్ అండి మా చిన్నోడు ఇవ్వండి వాడు గేమ్స్ ఆడుతూ ఉన్నాడని చెప్పాను కదా ఈ మధ్య అన్ని కుట్లు పోయాయి ఫస్ట్ వేసానండి మళ్ళీ పోయాయి అందుకే మళ్ళీ వేస్తూ ఉన్నాను అన్నీ ఉన్నాయి ఇప్పుడు నాకు అవన్నీ వేయాలి పెద్ద బాబు చిన్న బాబు అన్నీ కలిపి అలా ఒక దగ్గర పెట్టి అన్నీ అయితే కుట్టేస్తూ ఉన్నాను నాకైతే నా వరకు వేసుకుంటూ ఉంటాను అలా అన్నీ
మనం న్యూ బట్టలు కొత్త బట్టలు తీసుకొచ్చినా బయట తీసుకుపోయినా వాళ్ళు వేస్తే 30 రూపీస్ 40 రూపీస్ అడుగుతారు కదా. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. నా బ్లౌజ్ నేనైతే కుట్టుకుంటాను, నార్మల్ బ్లౌజే కుట్టుకుంటాను. డిజైన్స్ అయితే నాకు అంత రావు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి మిషన్ కూడా. నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఫ్రీగా నేర్పిస్తున్నారని చెప్పారు, కానీ అక్కడికి వెళ్తే ఎవ్వరు ఏమంతా నేర్పించలేదు. మా ఐస్ క్రీమ్ అయితే చూడండి ఇలా రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే టేస్టీగా ఉందని తీసుకొని తినేశారు. చాకో ఫ్లేవర్ ఉంది, బిస్కెట్స్ హ్యాపీ బిస్కెట్స్ అంట. మేమైతే ఐస్ క్రీమ్ టేస్ట్ చేయబోతున్నాము. ఇంతటితో అయితే నా వీడియో అయిపోయిందండి. వీడియో నచ్చింది మాత్రం ఎవ్రీ వన్ లైక్ చేయండి. ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో పని మనం చేసుకోవాలి కదండి. నేనైతే మిషన్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ అండి.